చేప రొయ్య కోడి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు పండిత్ బి రమేష్ శాస్త్రి గారు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి సంపూర్ణ జ్యోతిష్యం ఫోన్ ద్వారా చెప్పబడును ఫోన్ నెంబర్ 8095085246 విద్య ఉద్యోగం ప్రేమ విచారం ఆరోగ్యం ఆర్థిక ఇబ్బందులు పెళ్లి యోగం స్త్రీ పురుషులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా అతి త్వరలో పరిష్కారం చేయబడును ఫోన్ మరియు వాట్సాప్ నెంబర్ 8095085246 మూడు రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నామమ్మా చేప పచ్చడే రై పచ్చడే చికెన్ పచ్చడే మా కోళ్ళ కొడుకు నేను మూడు రోజుల బట్టి నుంచి పొద్దంతా ఇదే పనిలో ఉన్నామన్నమాట ఇప్పుడు మేము తయారు చేసేది చేప పచ్చడే రై పచ్చడే మామూలు రైలు కదండి టైగర్ రైలు పెద్ద పెద్ద రైలు అలాగే చికెన్ పచ్చడే అయితే ఇవే కాదండి మన దగ్గర ఇంకా ఉన్నాయండి మటన్ పచ్చడే అలాగే ఎండి నెత్తల పచ్చడి కూడా ఉందండి ఈ ఎండి నెత్తల పచ్చడి అయితే మనకి స్పెషల్ అన్నమాట ఒకసారి ఎవరన్నా ట్రై చేసి చూడండి మీరు ఎవరన్నా ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారా ఎలాగే ఏంటో మీకు తెలియదు కదా నేను ఎత్తాను ఆలకించండి కిందన 9991283641 అనే నెంబర్ ఇలా స్క్రోల్ అవుతుందండి ఆ నెంబర్ మందేయండి ఆ నెంబర్ సేవ్ చేసుకుని మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టారనుకో మీకు ఏ పచ్చడి కావాలితే ఆ పచ్చడి పావు కేజీ దగ్గర నుంచి మీకు ఎంత కావాలితే అంతా పంపిస్తామండి ఇంక ఈ నెంబర్ సేవ్ చేసుకోవడం వాట్సాప్లో మెసేజ్ పెట్టడం ఇది అంతా బోల్డ్ అంత టైం వేస్ట్ అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ లింక్ ఉంటుందండి డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే బ్లూ కలర్లో లెటర్లు కనబడతాయి మీకు అక్షరాలు అది నొక్కారనుకోండి మీ ఫోన్లో వాట్సాప్ ఉండి చాలు డైరెక్ట్గా వాట్సాప్ వచ్చేది అంతేండి అక్కడ మీరు మీకు ఏం కావాలో అవి అడగండి రేటు చెప్తారు మీకు ఎంత కావాలో అడుగుతారు మీ అడ్రస్ అడుగుతారు మీ అడ్రస్ చెప్తే మా వాళ్ళు ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇస్తారు మీరు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తే వెంటనే మీకు పంపించేస్తారన్నమాట ఇంకా రేట్ల విషయానికి వస్తే ఏ పచ్చడి ఎంత రేట్ అనేది మీరు అంటే ఎప్పటికప్పుడు రేట్లు మారుతూ ఉంటాయండి నిత్యావసర వస్తువులు రేట్లు ఎలా మారుతాయో అవి కూడా మనం అందరూ వాడే నిత్యావసర వస్తువులు చాలా ఎక్కువ వాడతాం కదండి అందువల్ల నిత్యావసర వస్తువులు రేట్లు మొత్తం ఉంటుంది అందుకే మీరు రేట్లు తెలుసుకోవాలంటే మన వాట్సాప్ నెంబర్లు మీకు ఏం కావాలో దాని రేట్ అడిగితే మా వాళ్ళు అయితే వెంటనే రిప్లై అవ్వకపోయినా కొంచెం లేట్గా అయినా సరే రిప్లై వస్తుందని కంగారు పడకండి ఎందుకంటే కుర్రోళ్ళు చదువుకుంటారండి మన దగ్గర వాళ్ళకే ఇది బిజినెస్ చేసి ఫోన్ ఇస్తున్నాను వాళ్ళు ఖాళీ టైంలో రిప్లై ఇస్తున్నారనమాట అండి మేము ఖాళీగా ఉంటే మేము రిప్లై ఇస్తామన్నమాట మొత్తం మీద అలా కొంచెం రిప్లై అవ్వడం లేట్ అయినా కానీ రిప్లై అయితే వస్తుందండి కంగారు పడద్దు ఓకే అండి ఇంకా వీడియో ఏదో చూడండి ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అనేది రాజేశ్వరి గారు మాకు అన్నీ కూడా గైడ్లైన్స్ ఇస్తున్నారనమాట అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో రాజేశ్వరి గారు ఉన్నారు మేమైతే ఆర్టిస్ట్ లాగా అయితే ఇలాంటి పెద్ద పెద్ద వంటలు ఉంటాయి కదండి ఇలాంటి పెద్ద పెద్ద వంటలు ఎప్పుడు కూడా ఇలాగ మాకు లక్కీగా సెట్ అయింది అనమాట బయటే చేయాలి బయట చేసాం అనుకోండి ఇలా ఆవిరికి అలా బయటికి పోతుంది అనమాట ఇళ్లలో చేయకూడదు ఇంత పెద్ద వంటలు ఇల్లు అంత జిడ్డు పడేదండి ఆయిల్ కదా అలాగే అంటే అది పొయ్యి సింగిల్ స్టవ్ కదా కింద పెట్టకూడదు కింద పెట్టేదనుకోండి గచ్చు పాత్ర రాసిపోతుంది అనమాట అందుకని ఈ చెక్క ఆ మాత్రం ఎత్తాం అంటే ఈ మాత్రం ఎత్తన్నా పర్లేదు మా ఇంట్లో ఉంది కాబట్టి ఆ మాత్రం ఎత్తుంది కాబట్టి ఇంకా సేఫ్ సైడ్ అనమాట అండి ఆవిడ అలా బయటకు పోతుంది ఈ కింద హీట్ తగలదు పాపం ఇది కొన్ని హీట్ తగలదు ఇంకా హీట్ రాదు అది ఎత్తుకోండి ఎందుకంటే అనుకో మంచి భద్రత వస్తుంది అనమాట చూసారు కదండి ముందు వీడియో గొడవ ఆడేస్తుంది మా మీద నేను కాలు కూర్చోలేను కాలు కూర్చుంటే తినకొచ్చుంటే ఒళ్ళు వచ్చేస్తుంది మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి రాజేశ్వరి గారు అయితే కూర్చుంటలేదు కదా ఇంక సర్లే నువ్వు కొంచెం మా అమ్మ కొంచెం నేను కొంచెం హారిక కొంచెం అలా చేస్తున్నామండి లక్కీగా నేను ఒక విధంగా అదృష్టవంతులు ఏంటంటే హారికకైతే ఈ పని చేయను ఇది హార్డ్ వర్క్ ఇది ఇది ఇలాగ ఏముండదు అనమాట అండి ఏ పని అన్నా సరే చేయబెట్టేస్తుంది నేను చేస్తాను ఏం చేస్తానని సో అందుకని చెప్పేసి ముగ్గురు తలకు పని అయితే చేసుకుంటున్నాను అనమాట అమ్మని ఇంకా బాగా ఎక్కువగా అలసటకు ఫీల్ అవ్వకుండా హారిక నేను అలా మేనేజ్ చేస్తున్నాను అమ్మని కూర్చొని అలా చెప్పు మేము చేస్తాంలే ఒకేసారి ఎక్కువగా మీద వేసుకో పొయ్యి దగ్గర హీట్ కదా అని చెప్పేసి కొంచెం దూరం వేసి కూర్చోబెట్టి ఈ రెయ్యి లేపడం అంతా చేసి చేస్తున్నాం అనమాట చాలా సాకరీ ఉంటుందండి నాన్ వెజ్ పచ్చళ్ళని చాలా అంటే చాలా సాకరీ రెయ్యలు అయితే ఏపడం ఉడకబెట్టడం ఆ నీరు ఇక్కే వరకు పట్టే వరకు ఉంచడం ఏపడం అయితే అయిపోయింది ఈ చేప పచ్చడి అనమాట చేప పచ్చడి వచ్చేసి నేను చెప్తానని చెప్పేసి మీరు కూర్చోండి కాసేపు అని చెప్పేసి అమ్మ చెప్తుంది అన్నిటి చికెన్ రొయ్య అన్నిటిలో కల్లా సరే చేప పచ్చడికి అయితే చాలా అంటే చాలా సాకరీ చేయాల్సి వస్తుందండి చేప పచ్చడికి
చింతా అంత అని కాదు, దానికి చెప్పలేనంత సాకరీ అనమాట. ఇప్పుడైతే అమ్మ చేపాచురు వేపుతుందండి. చేప అయితే మ్యాక్సిమం ఎప్పుడు కూడా అమ్మ వేపుద్ది, మిగతా టైంలో మేము వేపినా కానీ చేపాచురు కూడా వేపేసాం, పక్కన పెట్టేసామండి, అయిపోయింది. ఇప్పుడు అమ్మ వేపేది అయితే చికెన్ అనమాట అండి. చికెన్ అయితే మనం బోన్లెస్ వాడతాం అనమాట, బ్రాయిలర్ మాత్రం బోన్లెస్ వాడతామండి. రెగ్యులర్గా అలా కాకుండా పైన లేయర్ కూడా, అంటే అప్పుడు చూడండి బసర్ అంటారు కదా, ముక్కకు పైన తొక్కలాగా చిన్న కొవ్వు పొరలాగా అంటుకుంటూ చూసారా, పచ్చడికి ఆ పొర కూడా ఉండకూడదండి. ఎందుకంటే అంత శుభ్రం చేసుకుంటేనే నిల్వ ఉంటుంది అనమాట. ఏ పచ్చడి అన్నా కానీ మనం వాడే పచ్చడిలో ప్రతిదీ కూడా చాలా నీట్గా శుభ్రంగా చేసుకుని మంచి క్వాలిటీ అయిన వస్తువులు వాడితేనే పచ్చడి నిల్వ ఉంటుంది, అలాగే టేస్ట్ ఉంటుంది అనమాట అండి. తలకు పని అలా చేస్తూ ఉన్నాం. హారికకి అయితే ఇంత వంట చేయడం అనేది కానీ అలవాటు లేదు, అయినా కానీ పాపం బాగానే చేస్తుంది. అందుకని ఈ పనిలో ఉన్నాం అనమాట. ఇది మరి ఒప్పుకున్నాం, మనం కష్టపడి చెయ్యాలి కదా, చేసి పంపించాలి వాళ్ళందరికీ. అలాగే నిజవాడు వచ్చిన కాడ మూడు రోజులు పట్టించి ఇదే పనిలో ఉన్నాం అనమాట ముగ్గురు. ఏమ ఇలాంటి పనులు పెద్ద పెద్ద పనులు కదా, ఒకళ్ళ వల్ల ఏమవుతాయి, ముగ్గురు చేస్తున్నాం చెప్తున్నాను దగ్గర ఉండి. అలా ఒక ట్రిప్ నేనే చెప్తున్నాను, ఒక ట్రిప్ ఆవిడ నేపమంటున్నాను, పక్కన కూర్చేసి కూర్చుంటున్నాను. ముగ్గురు అలా కష్టపడి చేస్తుంటే అవుతుంది అనమాట పని. సాయంత్రం నైట్కి ఏ టైం అవుద్దో మేము చేసేటప్పటికి పచ్చలు ఎట్టుదడుగు, అంటే 5 కేజీలు 20 కేజీలు 30 కేజీలు పెట్టాలంటే పెద్ద పెద్ద పని కదమ్మ, మరి ఇది పెట్టాలంటే మరి లేట్ అవుద్ది కదా, తెచ్చుకోవడం కడుక్కోవడం ఉడకబెట్టుకోవడం చేయడం, అని రొయ్యి ఉడకబెట్టుకోవాలా, చికెన్ ఉడకబెట్టుకోవాలా, ఇవన్నీ చేయాలంటే మరి పెద్ద పని కదా. మరి తక్కువ తక్కువ 5 కేజీలు 10 కేజీలు పెట్టి 10 కేజీలు 30 కేజీలు మరి ఆర్డర్ తీసుకున్నాం వాడు, ఎవరో ఉన్నాయి ఫంక్షన్లో అలాగని తీసుకుంటే మరి చేసి మనం అప్పు చెప్పాలి కదా, మరి ఒప్పుకున్నా కానీ అందుకని చేసుకుంటున్నాం అనమాట. అలాగే ఒక